హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఎయిట్ ఛానల్ ఈ వీడియోలో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి నిర్మించడానికి ఇల్లు అయితే ఏవైతే రెడీ చేస్తున్నారో దానికి అన్నింటికి కూడా మనకి జియో ట్యాగింగ్ అనేది కంప్లీట్ చేయాలని తెలియజేశారు కదా ఈ జియో ట్యాగింగ్ అనేది అసలు ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనకి యాప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ చేసే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఒక యాప్ ద్వారా ఈ జియో ట్యాగింగ్ అనేది చేస్తారు అంటే జియో ట్యాగింగ్ అనేది మనకు ముఖ్యంగా ఈ ల్యాండ్ అనేది ఇల్లు నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుని ఫోటో తీసి ఆ ల్యాండ్తో పాటు ఇక్కడ మనకి ప్రభుత్వ వెబ్సైట్లో అయితే యాప్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అలా అప్లోడ్ చేసినవి అన్నీ కూడా మనకి మొదటి విడతగా ఇల్లు ఏ అయితే నిర్మిస్తున్నారో అవన్నీ కూడా అందులో మనకి లిస్టులో అయితే రావడం అయితే జరుగుతుంది అక్కడ అంటే లబ్ధిదారుని పేరుతో ఆ స్థలాన్ని గవర్నమెంట్ పరంగా లింక్ చేయడం అనమాట ఈ జియో ట్యాగింగ్ అనేది దానికి సంబంధించి మీకు లైవ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక దీనికంటే ముందు నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను నేను అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని ఇల్లు అయితే కేటాయించారు అదేవిధంగా మొత్తంగా ఈ ఇళ్ళకు సంబంధించి ఎన్ని ఇళ్ళకు సంబంధించి మెటీరియల్ ఇవ్వడానికైతే ఆ మెటీరియల్కి సంబంధించి టెండర్లు వేశారు అనేది అలాగే ఏ ఏ మెటీరియల్ ఇస్తున్నారు అనే దానికి సంబంధించి మీరు మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కానీ చాలామంది అది చూసుకోకుండా లింక్ లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి అని అడగడం అయితే జరిగింది సో అది మీరు చెక్ చేసుకుందాం అనుకున్నారంటే మీ మొబైల్లో క్లియర్గా ఈ ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది అది ఓపెన్ చేయడం ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అది మీకు ఈ జిల్లాలో మొత్తంగా ఎన్ని ఇళ్ళు శాంక్షన్ చేశారు అలాగే ఎన్ని ఇళ్ళకి సంబంధించి మెటీరియల్ ఇవ్వడానికి అయితే టెండర్లు వేశారు టెండర్లు ఎప్పుడు వేశారు టెండర్లు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఇవ్వడం అయితే జరిగింది అవి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఒక యాప్ అయితే ఉంది ఈ యాప్లో మనకి జియో ట్యాగింగ్ ఏ విధంగా చేస్తారు అనేది మీకు లైవ్లో చూపిస్తాను నేను మీరు చూడవచ్చు మీకు అందులోకి వెళ్ళిపోదాం మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనకి ఇక్కడ లేఅవుట్ జియో ట్యాగింగ్ ఏపిఎస్హెచ్ఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది మనకి జియో ట్యాగింగ్ సంబంధించి ఇది ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఇది ఇది మనకి యాప్ ఇది ఈ యాప్కి సంబంధించి మనకి మీరు చెక్ చేసుకునే ఎలా ఉంటే అంటే చూసుకుందామంటే ఇక్కడ యాక్చువల్లీ మనం చేసేది ఏముండదు వారు ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఒకసారి చూద్దాం అనుకుంటే ఈ యాప్ సంబంధించి లింకు ఆల్రెడీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే మనకి ప్లే స్టోర్లో మనకి లేఅవుట్ ట్యాగింగ్ అని చెప్పేసి జియో ట్యాగింగ్ అని చెప్పేసి మీరు టైప్ చేసినా క్లియర్గా మీది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం గో అని టైప్ చేద్దాం గో అని టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే అడుగుతుంది ఆ సెట్టింగ్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు లొకేషన్ అయితే అడగడం అయితే జరుగుతుంది లొకేషన్ ఓకే చేయని ప్రాబ్లం ఉండదు లొకేషన్ ఓకే చేసిన తర్వాత ఫోన్ టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనకి ఎలా వెర్టికల్గా అయితే మనకి చూడాలి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మనకి డిస్టిక్ నేమ్ ఇక్కడ సర్వే ఫామ్ ఇది ఇక్కడ లేఅవు జియోఅవు మనకి లే లేఅవుట్ జియో ట్యాగింగ్ ఇది ఇక్కడ మనకి డిస్టిక్ డిస్టిక్ అనే దగ్గర మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ అనేది వాళ్ళు ఎంటర్ చేస్తారు ఈ విధంగా అక్కడ మనకి మండలం కానీ లేదంటే యూఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీ కానీ ఏదైతే అది వారు ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ పంచాయతీ లేదా వార్డు లేదా విలేజు ఏదైతే అది ఎంటర్ చేస్తారు అలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేఅవుట్ అనేది వస్తుంది అక్కడ మీద ఏదైతే లేఅవుట్ ఉందో మీ ప్రాంతంలో ఆ లేఅవుట్ అనేది శాంక్షన్ అవుతుంది ఇక్కడ నేను ఎంటర్ చేసిన దీనికైతే ఇక్కడ లేఅవుట్ అయితే ఇక్కడ లేదంట ఇక్కడ అందువల్ల ఇక్కడ లేఅవుట్ అయితే చూపించట్లేదు ఇక్కడ అలా లేఅవుట్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ పర్సన్ నేమ్ ఇక్కడ ఎవరైతే మీరు ఆ నేమ్ అయితే ఎంటర్ చేస్తారు మీది ఆ తర్వాత నేమ్ తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఎంటర్ చేశారో వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఏఈ గారు చేశారా డిఈ గారు చేశారా ఈ గారు చేశారనేది వాళ్ళు డిజిగ్నేషన్ ఇస్తారు అలా డిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఫోటో తీస్తారు ఫోటో మేము క్లిక్ చేసినట్లయితే ఈ ఫోటో అనేది మనకి ఎలా ఓపెన్ అవుతుంది అక్కడ మీ ల్యాండ్ దగ్గర మిమ్మల్ని నించోబెట్టి ఇక్కడ అయితే ఇలా ఫోటో అయితే క్యాప్చర్ అనేది ఓకే చేస్తారు క్యాప్చర్ అనేది ఓకే చేసినట్లయితే అక్కడ మనకు ఫోటో అయితే రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మనం అక్కడ ఇలా క్యాప్చర్ ఓకే చేసిన తర్వాత ఆ విధంగా క్యాప్చర్ అవుతుంది ఇలా క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా ఈ విధంగాన అంటే ఇక్కడ చూడండి మీరు ల్యాట్టిట్యూడ్ లాంగ్టిట్యూడ్ ఈ లాటిట్యూడ్ లాంగ్టిచ్యూడ్ అనేవి సరిహద్దులకు సంబంధించి డీటెయిల్స్ అనమాట ఈ ఏరియాలోని ఈ ప్రాంతంలో సరిహద్దులు ఈ ల్యాండ్కి సంబంధించి లబ్ధిదైతే ఫోటో తీస్తారు అలా తీసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేసినట్లయితే మీ జియో ట్యాగింగ్ అయితే అయిపోయినట్టే సో ఈ విధంగా అయితే చేస్తారు ఈ యాప్ ఓపెన్ చేసుకునే ముందు మీ లొకేషన్ అక్కడ వాళ్ళు ఇక్కడ తీసేటప్పుడు లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ వాళ్ళు ఓకే చేసుకుంటారు లొకేషన్ ఓకే చేసుకున్నట్లయితే క్లియర్గా అక్కడ ఇది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగాన ఒకవేళ మీరు చెక్ చేసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే చెక్ చేయడానికి కూడా లొకేషన్ అయితే ఓకే చేసుకోవాలి ఎందుకంటే లేఅవుట్ అయితే చూపించాలంటే అక్కడ లొకేషన్ ఓకే చేసుకుంటే చూపిస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు జియో ట్యాగింగ్ అయితే చేస్తారు ఈ యాప్ ద్వారా మీరు ఒకసారి చూద్దాం అనుకుంటే మీకు ప్లే స్టోర్లో మీకు లేఅవుట్ జియో ట్యాగింగ్ అని చెప్పేసి చూ టైప్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు సో చూశారు కదా మనకి ఇళ్ళ పట్టాలకు కానీ టిట్ కానీ అలాగే గవర్నమెంట్ వచ్చే ప్రతి స్కీమ్కి సంబంధించి కానీ మన ఛానల్లో అప్డేట్స్ అయితే కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది అది జెన్యున్గా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇస్తాను అలాగే ఫేక్ న్యూస్ అయితే నేను ఇవ్వట్లేదు చాలా స్కీమ్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఉంటేనే మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది అందువల్ల ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఈ ఇళ్లకు సంబంధించి మనకి ఈ మధ్యలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక బృందం అయితే రావడం జరిగింది ఆ బృందం అంతా కూడా పరిశీలించారు పరిశీలించి వారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మనకి ఏ విధంగా చేస్తారనేది అధికారుల నుంచి అదే అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే వారి తోడ్పాటు అందిస్తామని క్లియర్గా తెలియజేశారు ఎందుకంటే వారు వెళ్ళి మనకి కేంద్రానికి నివేదిక అనేది సబ్మిట్ చేస్తారు అంటే కేంద్రంలో ఉండే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి డీటెయిల్స్ అయితే తెలియజేస్తారు అక్కడ నుంచి అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మనకి ఎవరైతే మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏదైతే ఉందో అందులో భాగంగా అమౌంట్ రిలీజ్ చేయడానికి మనకి తొందరగా చేసినట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విల్లు కూడా త్వరగా అయితే కంప్లీట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అందువల్ల వారికి కూడా చేయడం అయితే జరిగింది ఇక మనకి ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అనే కారణంగా కొద్దిగా సులో అయితే అవుతుంది మనకి పదిహేను అంటే ఫిబ్రవరి పదిహేను కల్లా ఈ జియో ట్యాగింగ్ అనేది కంప్లీట్ చేయాలని మనకి ఆల్రెడీ గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మనకి చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అందువల్ల జియో ట్యాగింగ్స్ అన్ని ఇంకా ఎవరికైతే చేయాలో ఆ విధంగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా ఈ వీడియో చేయడం గల కారణం జియో ట్యాగింగ్ అనేది ఏ విధంగా చేస్తారు ఏ యాప్లో చేస్తారు అది ఏ విధంగా ఆప్షన్స్ ఇచ్చి చేస్తారు అనేది మీకు క్లియర్గా తెలియాలన్న ఉద్దేశంతో ఏంటంటే ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో ఇటువంటి మనకి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎటువంటి వీడియో అన్నా కూడా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ఓకే చేయండి